हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट आरबीएल चैनल। ई रोजुन मनं बासरा श्री ज्ञान सरस्वती आलयं चूद्दामा। ई देवालयं आदिलाबाद जिल्लालो निजामाबाद पट्टणानिकी 35 किलोमीटर्ल दूरंलो पावन गौतमी नदी तीरान उंदि। पूर्वमु ओक कोंड गुहलो कुमारस्वामी तपमाचरिंचुट वलन कुमाराचलमने पेरु गांचिंदि। वेदव्यास महर्षि तन शिष्युलतो దండకారణ్యములో సంచరించుచుండగా ప్రశాంత వాతావరణముతో కూడిన కుమారాచలం కనిపించింది। ఇచ్చట తపస్సు చేయగా అమ్మవారు ప్రసన్నమై గౌతమి తీరం నుండి ప్రతిదినము 3 పిడికెళ్ళు ఇసుక ఇచ్చట ఉంచినచో తాను శక్తిత్రయంగా సరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా ఆవిర్భవిస్తానందట। ఆ విధముగా ఏర్పడిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని व्यास महर्षि प्रतिष्ठించి ఆలయం నిర్మించారు। అందువలన ఈ క్షేత్రమును వ్యాసపురి గాను వాసర గాను అటు తర్వాత బాసర గాను రూపాంతరం చెందింది। శ్రీ సరస్వతి దేవి కుమారాచలములో కొలువు తీరి ఇండుట వలన దీనికి కుమారాచల నివాసి అనే పేరు వచ్చింది। ఈ ఆలయం ఎత్తైన ప్రాకారంలో కూడిన ఆవరణలో ఉంది। ప్రత్యేక మండపంలో అక్షరాభ్యాసం కుంకుమ పూజలు నిర్వహిస్తారు। శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ఉత్తరముఖంగా ఉంటుంది। గర్భాలయములో శ్రీ జ్ఞాన సరస్వతి బాల సరస్వతి లక్ష్మీ విగ్రహాలు ఉన్నాయి। సరస్వతీదేవి విగ్రహం చాలా అందంగా అలంకరింపబడి ఉంటుంది। దత్త మందిరములో దత్తాత్రేయ విగ్రహము దత్తపాదికులు ఉన్నాయి। ప్రాకారానికి కొద్ది దూరములో వ్యాస మహర్షి తపస్సు చేసిన గుహ ఉంది। ఈ గుహలోకి వంగి దూరుట కొంచెం కష్టంగా ఉంటుంది। లోపల చీకటిగా ఉంటుంది। గౌతమీ నది ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది। భక్తులు గౌతమీ నదిలో స్నానం చేసి తర్వాత సరస్వతి దేవిని దర్శించుకుంటారు। భోజన వసతి సౌకర్యాలు అంతగా లేవు। దగ్గర రైల్వే స్టేషన్ బాసరా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరో మంచి టెంపుల్ విజిట్ తో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ వెరీ మచ్। మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్।